షుగర్ జబ్బు వచ్చాక మనలో చాలా మంది తీపికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. అయితే తీపిపై మనసు చంపుకోలేని కొంతమంది చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుతుంటారు. చక్కెర మాత్రమే చెడు చేస్తుందని బెల్లం తీసుకోవడం వల్ల మధుమేహులకు ప్రమాదం ఏమీ ఉండదని బలంగా నమ్ముతూ ఉంటారు. కాఫీ టీలలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగుతుంటారు. బెల్లంతో చేసిన తీపి వంటకాలని రుచి చూస్తుంటారు. నిజానికి షుగర్ పేషెంట్లకు చక్కెర ఎంత చెడు చేస్తుందో బెల్లం కూడా అంతే చెడు చేస్తుందని చెప్తారు నిపుణులు. మధుమేహులు బెల్లం వాడితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెరతో పోలిస్తే బెల్లంలో కొన్ని రకాల ఖనిజాలు, కొంత యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల సాధారణంగా చక్కెరకు బదులుగా బెల్లం వాడడం మంచిది. కానీ బెల్లానికి చక్కెరకు కేవలం చూడటానికి, రుచి చూడడానికి తప్ప క్యాలరీల్లో కానీ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచడంలో కానీ ఎక్కువ తేడాలు లేవు. అందువల్ల పరిపూర్ణ ఆరోగ్యవంతులు పరిమిత మోతాదుల్లో చక్కెర వాడకం బదులుగా బెల్లం వాడితే కొంతవరకు పర్వాలేదు. కానీ మధుమేహం ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం వాడినా వారి రక్తంలో గ్లూకోజ్ విషయంలో మాత్రం ఏ ఉపయోగం ఉండదు. మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీపి పదార్థాలను పూర్తిగా మానేయడం కానీ చాలా తక్కువ మోతాదులో, కేవలం వారానికో నెలకో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. టీలు, కాఫీల ద్వారా రక్తంలోకి గ్లూకోజ్ చేరవేస్తున్నప్పుడు అది చక్కెరైనా బెల్లమైనా మధుమేహం ఉన్నవారికి ప్రమాదమే. వీటికి బదులు టీ, కాఫీలు ఎటువంటి తీపి లేకుండా తీసుకోవడం లేదంటే పూర్తిగా వాటిని తాగడం మానేయడమో చేయడం శ్రేయస్కరం. బెల్లం మంచిది కాబట్టి ప్రతిరోజూ దానితో చేసిన మిఠాయిలను తినడం ఆరోగ్యవంతులకు కూడా మంచిది కాదు. ఎటువంటి తీపి వస్తువులైనా అలవాటుగా ప్రతిరోజూ తీసుకుంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. బెల్లంలో విటమిన్లు, ఖనిజాల కోసం తీసుకునేవారు అదే విటమిన్లు, ఖనిజాలను తాజా పండ్లు, ఆకుకూరలు, అన్ని రకాల పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, గింజలు మొదలైన పరిపూర్ణ ఆహారం ద్వారా పొందితే మరింత మంచిది. కేవలం పోషకాహారలేమితో బరువు తక్కువ ఉన్నవారు బాగా చురుకుగా, అంటే కనీసం రోజుకు 2-3 గంటల పాటు ఆటలాడే ఆటగాళ్లు, ఎదిగే వయసులో తక్కువ బరువుతో ఉన్న పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఈ బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకుంటే అందులోని క్యాలరీల వల్ల శక్తి వస్తుంది. మిగిలిన వాళ్లందరూ బెల్లాన్ని కూడా చక్కెరతో సమానంగా చూస్తూ ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తీసుకుంటే మేలు. చక్కెర లేదా బెల్లం ఏదైనా సరే మధుమేహులకు ప్రమాదకారే. ఎప్పుడైనా ఒకసారి అది కూడా మితంగా తీసుకుంటే పర్లేదు. కానీ షుగర్ పెరగదనే నమ్మకంతో బెల్లాన్ని అతిగా వాడితే మాత్రం కోరి ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నట్లే.